అందరూ రాముడిది రాముడిది రామకథ ఇవన్నీ కాదు, సీతమ్మవారిదే. ఎందుకంటే ఆ సీతమ్మవారి మధ్యలో ఉంది కనుక. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, త్రేతాయుగంలో జరిగినటువంటి రామ వృత్తాంతాన్నంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మీరంతా విన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు కలియుగంలో ఉండే వృత్తాంతం మనం మాట్లాడుకోవాలి కదా. భద్రాచలంలో రేపు మనం కళ్యాణం చేయబోతున్నాం, ఇది కలియుగం. ఈ కలియుగంలో భద్రాచలంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎలా ఉన్నారు అనంటే, మధ్యలో సీతమ్మవారు ఉంది. ఆగమ సంప్రదాయం ప్రకారం ఎవరి ఆలయం అయితే ఆయన మధ్యలో ఉండాలి అని అర్థం. మీకు అన్నవరం వెళ్ళారు, అన్నవరంలో సత్యనారాయణ స్వామివారు మధ్యలో ఉంటారు, తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు మధ్యలో ఉంటారు. మరి ఎక్కడైనా సరే ఎవరి ఆలయం అంటామో ఆ ఆలయంలో ఆయన మధ్యలో ఉండాలి. ఇప్పుడు అందరూ ఏమో ఆ రామాలయం రామాలయం, ఎక్కడ చూసినా సీతా రామచంద్ర స్వామివారి దేవస్థానం ఇలా అంటున్నారు. కానీ ఇది సీతా దేవస్థానం కదా, సీతమ్మవారు మధ్యలో ఉంది ఇక్కడ, అందుకని ఇది సీతమ్మవారి స్థానం ఇది. ఒక్క మాట అని మేము వదిలేస్తారేమో అనుకున్నాను, చాలా సమర్థిస్తున్నారు. ఆ సీతమ్మ తల్లి మధ్యలో ఎక్కడ కూర్చుందో అడగండి వారిని, రాముడి ఒడిలో కూర్చుంది ఆవిడ, ఆవిడని కూర్చోబెట్టుకుందే రాముడు కదా. అంటే ఆయన కూర్చోబెట్టుకుని మధ్యలో పెట్టి ఈసారి నీకు ఇస్తున్నాను ఈ సౌకర్యం అని ఇచ్చాడండి రాముడు. భద్రాచల రాముడు ఆవిడని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, సీత ఈసారి భద్రాచల నీదే, నీకు ఇస్తున్నాను, నువ్వు మధ్యలో కూర్చుని ఆరాధన అందుకో అన్న గౌరవాన్ని అన్న దయని మీరు గుర్తించకపోతే ఎట్లాగా. సరే బాగానే ఉంది, ఇది సంతోషం. అది ఏదేమైనప్పటికీ ఇంకొకటి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ అర్చామూర్తిని కదా వివాహం చేస్తున్నాం. మనం ఈ అర్చామూర్తిగా ఉండేటువంటి, అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో మనల్ని అనుగ్రహించేటువంటి స్వామి. అలా ఉండేటువంటి ఈ స్వామి సీతమ్మవారిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఆయన తొడపైన కూర్చోబెట్టుకున్నారుగా అన్నారు, కానీ ఆమెడ గనక తొడపైన లేకపోతే ఆయనకి ఏమాత్రం శక్తి లేదని అర్థం. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మోసేవాళ్ళు ఎవరు, మోయబడేది ఎవరు, ఎవరు మోస్తున్నారు, శక్తి ఎవరికి ఉండాలి? అంత ఆవిడ కూర్చుని కూర్చుంటే మోయొద్దండి. ఒక ఎవరైనా ఒక అరగంట కూర్చోబెట్టుకుని చూద్దాం. ఎప్పటి నుంచి పాపం కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా కూర్చున్నాడు ఆయన ముళ్ళో మోస్తూ, ఎంత శక్తి ఉంటే అది సాధ్యం అవుతుందండి. కాబట్టి ఇప్పటికీ మోస్తున్నాడు, ఎప్పటికీ మోస్తాడు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఆవిడ కాళ్ళు పూర్తిగా కూర్చోలేదండి. ఆవిడ పూర్తిగా కూర్చోవాలి, కూర్చోనివ్వాలి ఆయన. ఇలా కాళ్ళు మాత్రం పెట్టి ఇలా ఉంటుంది, కాస్త చేతి మీద ఆనుకొని బరువేమో అని. అక్కడ కూడా ఆవిడ దయ చూపించింది. ఆవిడ ఎలా కూర్చుందంటే ఇలా చేతి మీద కూర్చున్నట్టు, అంటే కాళ్ళు ఇక్కడ కనిపించి. మీరు కావాలంటే రేపు అభిషేకంలో చూడగలిగితే చూడండి, లేకపోతే ఫోటోల్లో చూడండి. ఆ రాముడి ఎలా ఎంత జాగ్రత్తగా కూర్చుందంటే, మా ఆయనకి ఎక్కడ తొడ అలిసిపోతుందో, ఎక్కడ నొప్పి పుడుతుందో అని అలా నెమ్మదిగా కూర్చుంది. అంత దయ చూపిస్తే కూడా ఆవిడ శక్తిని గుర్తించకపోతే ఎట్లా? మీరు మనకెవరికి తెలియదు కానీ మా అర్చక స్వామికి తెలుసు, తొడ మీద కూర్చుంటే కాస్త బరువు మోయొచ్చండి. ఆవిడ ఇక్కడ కూర్చుందండి బాబు, ఇలా ధనస్సు పట్టుకుంటే ఇక్కడ కూర్చుని, ఆవిడ ఇక్కడ కూర్చుంటే పొట్టేమో కాళ్ళు కింద ఆనకలా ఉంది తప్ప ఇక్కడ కూర్చుంటే ఇంకా బరువు మోయొద్దండి. ఇక్కడ కూర్చుని సుఖం. మీరు గమనించండి, అభిషేకంకి పంపిస్తున్నారు వారు టికెట్లు ఇచ్చి, మీరు వెళ్ళి చూడండి ఆవిడ ఎక్కడ కూర్చుందో చూడండి. పాపం ఇక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చుని పోయొచ్చండి. ఇలా ధనస్సు పట్టుకుంటే ఇక్కడ ఇంతసేపు కూర్చుంటే మోస్తున్నాడంటేనే ఆయన దగ్గర కీర్తించకుండా ఆవిడ కూర్చుని ఆయనకి బరువును పెట్టి ఆవిడదైన కీర్తిస్తారేమిటో నాకు అర్థం కావట్లా. కానీ సీతమ్మ తల్లిని అలా కూర్చుని పోని పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఎక్కడ పడిపోతాను అని వెనకాల చెయ్యి వేసింది. ఆ చెయ్యిలో కూడా పద్మం పెట్టుకుని మళ్ళీ అలాగ పడిపోకుండా ఆమె చూసుకుంటుంది. అంటే ఎవరు ఆధేయపడ్డారు, ఎవరు ఆధారం అయ్యారు, ఒకసారి గమనించండి స్వామి. పొరపాటు అది. అసలు ఆయనకి ఏమాత్రం కష్టం కలగకుండా ఉండడం కోసం ఆవిడ అలాగా కూర్చుంది, అంతే. కూర్చుందిలాగా కూర్చున్నదా నించున్నదా తెలియకుండా ఆయన ఏదో పాపం ఆయన్ని ఆయన సంతోషపడతారు. మీకే తెలియట్లేదు కూర్చుంటూ.